మొన్న అసెంబ్లీలో జగన్ గారు ఎవరెవరు ఎంతెంత కొన్నారు అనే భూముల గురించి చెప్పారు. టీడీపీ నాయకులు భూములు కొన్నారు అనే మాట ప్రజలకు తెలిసిన విషయమే. అమరావతి రాజధాని పెట్టకముందు నూజివీడ్ అని వైజాగ్ అని అన్నప్పుడు ఇక్కడ వీళ్ళందరూ కొనటం, వీళ్ళు కొన్న తర్వాత ఇక్కడ రాజధాని పెట్టడం జరిగింది. కొంతమంది చిన్న చిన్న రైతుల్ని బెదరేసి కూడా మీరు ఇవ్వకపోతే ల్యాండ్ పూలింగ్లో లాగేసుకుంటాం అని చెప్పని పెద్ద పెద్ద బడా బడా నాయకులందరూ భూములు లాక్కోవడం జరిగింది. 3 లక్షల కాడ నుంచి 13 లక్షల వరకు ఎకరం కొన్నారు. అవే ఇవాళ 3 కోట్లు 4 కోట్లు పెరిగిపోవటం. మెయిన్గా ఏంటంటే విషయం, ఏదైనా తాత్కాలికం, తాత్కాలికం అనేది చాలా పొరపాటు. చంద్రబాబు గారు ఆ తాత్కాలిక రాజధాని, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికం తాత్కాలికం అని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టి 5 సంవత్సరాలు దాన్ని అలా అమరావతిని డెవలప్ చేయకుండా పేపర్లోనేమో చూస్తేనేమో 78 అంతస్తులు చైనా వెళ్ళొచ్చి చైనా లాగా కడతాను, సింగపూర్ వెళ్ళొచ్చి సింగపూర్ లాగా కడతాను, మలేషియా వెళ్ళొచ్చి మలేషియాలాగా కడతానని చెప్పి అంటాం. జనాలు విని విని విసిగిపోయేసరిపోయి జగన్కి ఓట్లేసి గెలిపించడం జరిగింది. ఇదంతా మనం చూసిన విషయమే. కాదు, జగన్ ఏంటంటే ఒకే చోట ఉంటే బాగుండదు, 3 చోట్ల రాజధాని పెడితే బాగుంటుందని ఇంకా నిర్ధారణకు రాలేదు. నిన్నేదో మళ్ళీ దానికి టైం పొడిగించారు. కన్ఫామ్గా ఆదుకుంటుంది. అమరావతికి భూములు ఇచ్చిన వాళ్ళు 1% 2% స్వచ్ఛంద, మిగతా అన్ని లాక్కున్నాయే. ఆ రోజున చెప్పారు చాలామంది. ఒక అమ్మాయి కూడా గొడవ చేసి మీడియాలో వచ్చింది, నా భూములు ఎవర్రా మీరు లాక్కోవడానికి రోడ్డు మీదకి వచ్చింది, అలాంటి వాళ్ళందరిని తొక్కేసి మీరు ఇవ్వకపోతే పూలింగ్ చేస్తామని చెప్పని మన అక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా కొంతమంది భూములు ఇవ్వలేదు. వాళ్ళ కోసం వాళ్ళు చాలా పోరాటాలు చేసి ఆ భూములు ఆపుకున్నారు. కానీ రైతులను అయితే జగన్ ఆదుకుంటాడు 100%. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి కన్ఫామ్గా వాళ్ళు పంటలు వేసుకోవడానికి కానీ వంకోవడానికి కానీ దేనికైనా కానీ జగన్ వాళ్ళు సహకరిస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఆ రోజు తక్కువ తీసేసుకున్నా. ఇవాళ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ అందరికీ బాగా ఉంది, బాగా లాగిచ్చారు భూములు అని అయ్యని తక్కువ ధరకి బెదిరించి అన్నీ చేసి తీసుకున్నారు. టీడీపీ నాయకులే వరుసనాలు పేర్లు ప్రకటించారు కదా, పలానా 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 అని. ఏంటి బాలకృష్ణ వియ్యంకుడు అంట, ఆడికి ఎంతో ఇచ్చారు 1000 ఎకరాల పైన, ఈ రకంగా చేశారు. ఉంటానంటున్నాడుగా, ఉంటాను. ఏంటి మిమ్మల్ని ఎవరిని పాడు చేయను, అందరికీ మీకు అక్కడ అప్పుడు ప్రస్తుతానికి కట్టేది కట్టగా మిగిలింది మీది మీకు ఇచ్చేస్తాను, మీకేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను అంటున్నాను. తీసుకుంటున్నారని చెప్పని తీసుకుంటారని అనుకుంటున్నారు అనుకొని మార్పు కావాలని చెప్పని మార్పు చేశారు జనం. మార్పు తీసుకొస్తే మంచిదే, 30 సంవత్సరాల దాకా ఆయన ఉన్నారు, ఆయన అన్నట్లు వండిపోతాడు అదే చైర్లో. ఏంటి లేకపోతే చెప్పలేం, అది మంచిగా చేస్తాడు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దేవుడు అని చెప్పని పూజ చేశారు అందరూ. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నా, హైదరాబాద్లో నేను కార్లు అమ్మేవాడిని, లేబర్ ఇళ్ళకి కూడా వెళ్ళేవాడిని, ఇలా సంగతి డ్రైవర్ల ఇళ్ళకి. దేవుడి మందిరంలో రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టేవాడు. ఏంటయ్యా నేను రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టాడంటే మాకు దేవుడయ్యా ఆయన అన్న, మరి ఆ పేరు జగన్ కూడా తెచ్చుకుంటాను అన్నాడు, తెచ్చుకుంటే మంచిదే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు, అన్నీ చూసి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పేసి అనుకోలేం కదా. అది ఎవరిది కరెక్ట్ అని చెప్పేసి టీడీపీ వల్ల లేదా వైసీపీ వల్ల అని చెప్పేసి కరెక్ట్గా పర్టికులర్గా ఆయనకి అంత తెలియదు, దాని గురించి కామెంట్ చేయకూడదు, ఖచ్చితంగా ఆదుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఎలాగంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేరియేషన్తో ఆయన క్లారిటీగా క్లియర్గా చెప్పారు, 3 ప్రాంతాలకి న్యాయం జరిగేటట్టుగా రాష్ట్ర అభివృద్ధి జరిగేటట్టుగా ఆయన అసెంబ్లీలో చెప్పారు మన 3 రాజధానులు రావాలని చెప్పేసి. అమరావతి వచ్చేసి అసెంబ్లీ, ఇప్పుడు వైజాగ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ పెడదామని, హైకోర్టు వచ్చేసి కర్నూలు అని చెప్పేసి అన్నారు కదా. దాని గురించి ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి దాన్ని ఎలా అయితే కవర్ చేస్తే బాగుండిద్ది అని చెప్పేసి నా ఉద్దేశంతో ఆయన ఇచ్చిన మాట ప్రకారం దానితో ఇప్పుడు 1 లక్ష కోట్లలో కావాలి అభివృద్ధి చేయాలంటే అమరావతి ఖచ్చితంగా కావాల్సిందే. ఇంకా పైన అవ్వచ్చు, అప్పు తీసుకొచ్చినా కానీ అది 3 లక్షలు అవ్వచ్చు 4 లక్షలు అవ్వచ్చు చెప్పలేము, ఎంత ఎంతవరకు లేదో చెప్పలేము. ప్రస్తుతానికి ఏంటంటే వైజాగ్లో వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా ఆఫీసులు ప్రజెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అవకాశం కట్టేసి ఉన్న భవనాలు ఉన్నాయి కాబట్టి అక్కడైతే పెడదామని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ పెడితే
సరిపోద్దని చెప్పేసి అంటున్నారు. కర్నూలు వచ్చేసి కర్నూలు ప్రాంతానికి ఇటు కృష్ణా అమరావతి ప్రాంతానికి వైజాగ్ వచ్చి శ్రీకాకుళం ప్రాంతానికి ముగ్గురికి మూడు విధాల పెడితే కొంచెం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రం నాలుగు మూడు మూల నుంచి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. మూడో తారీఖు దాన్ని బట్టి కమిటీ వేసి దాన్ని బట్టి ఏదైనా అని చెప్పేసి డిసైడ్ ఫైనల్ డిసిషన్ చేసుకుంటా అని చెప్పారు కదా, ప్రస్తుతానికి ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి ఆయన అన్నాడు. నిజమే అంటే ఆయన చెప్పిన మాటలు అంతకుముందు అన్నాయి, పాదయాత్రలు చెప్పినాయన్నీ ఒకటి చేసుకుంటాను వస్తున్నాడు. మరి అప్పుడు ఆటో వాళ్ళకి కానీ మనకి మనం చేసాడు, తర్వాత వచ్చేసి మన చేనేత కార్మికులకి మన 21వ తారీఖు వేసారు. మరి రేపు 21 జనవరి 1లో అమ్మఒడి అని చెప్పేసి అన్నారు. అవన్నీ ఖచ్చితంగా చేస్తాడని అనుకుంటున్నాం. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.